మధ్యకాలంలో అందరూ ఒకదాని విషయం మీదే దాని వెనకాలే పరిగెడుతూ ఉన్నారు. అదే అదృష్టం. అదృష్ట యోగం అంటే ఏంటి? అసలు అదృష్టం ఎలా వరిస్తుంది మమ్మల్ని? అదృష్టవంతులు అవ్వాలంటే ఏం చేయాలి? ఇదే అంశం మీద రకరకాలుగా దాని వెనకాల పడుతూ ఉన్నారు. అసలు అదృష్ట యోగం అంటే ఏంటమ్మా? చెప్తారా? శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. రెడ్టీవీ వీక్షకులందరికీ కూడా నమస్కారం. అదృష్టం, దృష్టం అంటే కనబడేది, అదృష్టం అంటే కనబడనటువంటిది, కనపడనిది, కనపడదు మనకి, కంటికి కనపడదు. ప్రతి వారి జీవితంలో కూడా ఒక్కసారి అదృష్టం అన్నది తలుపు తడుతుంది. దాన్ని మనం గుర్తించాలి. గుర్తించకపోతే వదులుకున్నట్టే. ఎలా గుర్తించాలి అంటే నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఉదాహరణకి ఒక కథ చెప్తాను. చెప్పండి. కథ కథ చెప్తాను. చెప్పండి. లక్ష్మీదేవి, జ్యేష్ఠాదేవి ఇద్దరు కూడా అక్క చెల్లెళ్ళు. జ్యేష్ఠాదేవి గారు అక్క, లక్ష్మీదేవి గారు చెల్లెలు. ఇద్దరు కూడా ఒకరోజు వనంలో తిరుగుతూ ఉన్నారట. తిరుగుతూ ఉన్నప్పుడు ఒక కట్టెలు కొట్టుకునేవాడు అటువైపు వెళ్తున్నాడు. వెళ్తుంటే సరే వారిద్దరూ ఒక పందెం కాస్తారు, వాడిని నువ్వు బాగా చేయగలవా అని చెప్పి వాళ్ళిద్దరూ అనుకుంటారనమాట. సరే నువ్వు పెద్దదానివి కదా, అక్కవి కదా అని చెప్పి జ్యేష్ఠాదేవికి అవకాశం ఇస్తుంది చెల్లెలు. సరే ఆమె ఏం చేస్తుందంటే పెద్ద బంగారం కణిక వేస్తుంది అక్కడ. ఇంకా అంత కణిక కనబడ్డప్పుడు అతను కట్టెలు కొట్టుకోవడానికి ఎందుకు వెళ్తాడు? కట్టెలు కొట్టుకుందామని వెళ్తుంటాడు. వెళ్తుంటే దారిలో అతనికి ఆ కణిక కనబడుతుంది, తీసుకుంటాడు, బొడ్లో పెట్టుకుంటాడు, ఇంకా ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్దామని వెళ్తూ ఉంటాడు. దారిలో ఒక కొలను కనబడుతుంది, అతనికి దాహం అవుతుంది. ఆ దాహార్తి తీర్చుకోవటానికని ఆ కొలంలో దిగుతాడు. దిగంగానే దాహార్తి తీర్చుకుంటాడు, ఆ బొడ్లో ఉన్నటువంటిది కింద పడిపోతుంది. సరే ఇంటికి వెళ్తే మళ్ళా మర్నాడు మళ్ళా కొట్టలు, ఇదేమిటి ఇంతలా బంగారపు కణికి వేసినా కానీ వీడు మళ్ళా వస్తున్నాడు ఏమిటి అని అంట. సరే ఇంత పెద్ద బంగారపు బిందె బట్టి ఆ బిందె నిండా బంగారపు కాసులు వేసి దారిలో అతను వెళ్ళే దారిలో అతను కనబడేట్టు పెడుతుంది. సరే అతను మళ్ళా మళ్ళా ఇవి కనబడితే ఎందుకు వెళ్తాడు? కట్టెలు కొట్టుకోవడానికి మళ్ళీ ఇంటికి వెళ్ళాడు. అది పాపం ఆ రోజు ముందు ఏమైంది, కట్టెలు కొట్టుకోవడానికి వెళ్తే అదన రోజులాగానే తినేవాడు, కానీ ఆ రోజు ఏం తినలేదుగా. పాపం ఇంటికి వెళ్ళిపోయాడుగా, బంగారం లేదు, ఏది లేదు పాపం అతనికి. ఆ రోజు పస్తుండిపోయారు వాడు. సరే ఆ మర్నాడు ఇది కనిపించింది, మళ్ళీ ఇంటికి తీసుకొని వెళ్దామని వెళ్ళాడు. ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో భార్య బిడ్డలు లేరు, ఆవిడ పుట్టింటికి వెళ్ళారనమాట. అయ్యో తాళం వేసింది అనుకుంటాడు. ఒక పక్కగా మంచం చాటుగా పెట్టి దానిపైన గుడ్డ కప్పించుతాడు. ఇది పక్కింటి ఆవిడ చూస్తుంది అనమాట. సరే వాళ్ళ భార్య పిల్లల్ని పిలుచుకొద్దామని ఇక్కడికి వచ్చేసరికి చూసేసరికి లేదు, పక్కింటి ఆవిడ లేపేసింది, తీసేసింది అనమాట, దాచిపెట్టేసింది. అయ్యో ఆ విషయం ఇతనికి తెలియదుగా. సరే పాపం ఆ రోజు కూడా వాళ్ళు పస్తు పడుకున్నారు. సరే మర్నాడు మళ్ళీ మూడో రోజు కట్టెలు కొట్టుకోవడానికి వెళ్తున్నాడు. వెళ్తున్నప్పుడు మళ్ళీ ఇంకొక ప్రయత్నం చేస్తుంది ఆవిడ, నవరత్నాల హారాన్ని అతను వెళ్ళేటటువంటి దారిలో వేస్తుంది. ఒక నవరత్నాల హారం వేస్తుంది అతను కనబడేట్టుగా. సరే ఇతను ఏం చేస్తాడంటే మురిపంగా ఇలా చూసుకుంటూ వెళ్తుంటాడు అనమాట. నవరత్నాల హారం చూసేసరికి మరి కట్టెలు కొట్టుకునే అతనికి అపురూపం కదా, ఎవరికైనా నవరత్నాలు అంటే అపురూపమే. ఇలా చూసుకుంటూ వెళ్తాడు. వెళ్తుంటే దారిలో గద్ద ఏమనుకుంటుందంటే అందులో ఎరుపు కూడా ఉంటుంది కదా, అదే తినే ఆహారం అనుకుని ఎత్తుకుపోతుంది, ఎత్తుకెళ్ళిపోతుంది. సరే మర్నాడు మళ్ళీ కట్టెలు కొట్టుకోవడానికి వస్తుంది. అప్పుడు లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవితో అక్కతో అంటుంది, అక్క నువ్వు మూడు రోజులు ప్రయత్నం చేసావు కదా, మరి నన్ను ప్రయత్నం చేయమంటావా ఇవాళ అంటే, ఏ నువ్వు ఇవాళ ఏం బంగారం వేసి పెడతావు అక్కడ అని. నేనేం బంగారం పెట్టనక్క, రెండే రెండు రూపాయలు పెడతాను అక్కడ అన్నది. రెండే రెండు రూపాయలు అతను వెళ్ళి దారిలో పెట్టి అతను చూస్తాడు, కానీ రెండు రూపాయలు తీసుకుంటాడు. ఇక్కడే మనం గమనించుకోవాలి, ఎందుకన్నాను గమనించుకోవాలన్న తర్వాత చెప్తాను. రెండే రెండు రూపాయలు పెడుతుంది అమ్మవారు, తీసుకుంటాడు అతను. తీసుకొని సరే కట్టెలు కొట్టుకోకుండా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాడు. అతను పూర్వము వెళ్తున్న దారిలో కొలను ఏదైతే ఉందో ఆ కొలను దగ్గర ఇద్దరు పోట్లాడుకుంటూ ఉంటారు. చేప ఒక్కటే ఉంటుంది ఆ చేప కోసమని, ఇద్దరు చెరిసహం ఎలా చేసుకుంటాము అని, నాకు దొరికిందంటే నాకు దొరికింది అని పోట్లాడుకుంటూ ఉంటారు అన్నమాట. అప్పుడు ఇతను ఆగి ఎందుకు పోట్లాడుకుంటున్నారంటే విషయం చెప్తారు. అప్పుడు ఇతను అంటాడు, ఈ రెండు రూపాయలు తీసుకొని, చేపనైతే సగం చేయలేరు, ఈ రెండు రూపాయలు మీకు ఇస్తా, ఆ చేప నాకు ఇచ్చేయండి, చెరుకు రూపాయి తీసుకోవచ్చు అంటే ఇది బాగుంది కదా అని చెప్పి వాళ్ళు ఇచ్చేస్తారు ఇతనికి. సరే ఇంటికి తీసుకొని వెళ్తాడు, భార్యకు చెప్తాడు, చేప తీసుకొచ్చాను వండు అని చెప్పి. అంటే ఆమె ఏం చేస్తుందంటే ఇలా కత్తిపీటతో ఇలా కోస్తుంది. కొయ్యంగానే పూర్వం ఆ బంగారపు కణికి ఉంది కదా ఆ చేప మింగిందనమాట, తల్లని పడుతుంది. సరే ఆనందంతో ఉంటారు. ఇది వండాలంటే మరి పుల్లలు కావాలి కదా. సరే పెరట్లోకి వెళ్తాడు, దొడ్లోకి వెళ్ళి పుల్లలు కోద్దాము, ఎండిపోయిన పుల్లలు చెట్టువని కోడుతాడు. ఇలా
పీకుతూ ఉండగానే అతను కోస్తూ ఉండగానే ఆ పుల్లల్ని హారం ఏదైతే ఉందో ఆ గద్ద వచ్చి వీళ్ళ పెరట్లోనే వేస్తుంది. ఏమంటాడంటే ఇతను దొరికిందేవు దొరికిందేవు అంటాడు. అనేసరికి ఇతని ఉద్దేశం ఏమిటి, ఈ హారం పక్కింటి ఆవిడ అనుకుంటుంది నేను దొంగతనం చేశానన్న విషయం నీకు తెలిసింది అనుకొని ఆ బిందె తీసుకొచ్చి ఆ బంగారపు కాసులతో ఉన్నటువంటి ఆ బిందె తీసుకొచ్చి అన్నయ్య గారు నన్ను క్షమించండి నా బుద్ధి గడ్డి తిన్నది అని చెప్పాడు. ఈ విధంగా 2 రూపాయలతోనే అతనికి అన్ని సమకూరాయి. అతను 3 రోజులు ప్రయత్నం చేసింది అమ్మవారు జ్యేష్ఠాదేవి చేసింది, కానీ ఇక్కడ 3 రోజుల పాటు ఇన్ని పెద్దవి దొరికితేనే నాకేమి అంటుకోలేదు, ఈ 2 రూపాయలతో నాకేం వస్తుందని అనుకోలేదు, అది కూడా తీసుకున్నారు. 2 రూపాయలే కదా అని ఊరుకోకుండా తీసుకున్నాడు కాబట్టే ఇవన్నీ కూడా వచ్చాయి కదా అతనికి. అంటే అదృష్టం అన్నటువంటిది ఏ రకంగా వస్తుంది అన్నది మనకి తెలియదు. చిన్నది అని చెప్పి తక్కువ అంచనా నిర్లక్ష్యం చేయకూడదు. చిన్నదే కదా మనకి అనేటటువంటిది ఏ రకంగా వచ్చి మనకు తలుపు తడుతుందో మనకి తెలియదు. దైవం మానుష రూపేణా ఒక్కొక్కసారి ఏదో ఒక మనిషి రూపంలో మనకి వస్తుంది. ఇది చాలా నేను అనుభవపూర్వకంగానే చెప్తున్నానమ్మా, గట్టి నమ్మకంతో కూడా చెప్తున్నా. అది ఒక్కసారే వస్తుంది, దాన్ని మటుకు మనం గ్రహించుకోవాలి. ఇది మనకు కలిగినటువంటి అదృష్టము, దీన్ని మనం చేయజార్చుకుంటే తర్వాత ఎంత చేయజార్చుకున్నాము అనేటటువంటిది చాలా బాధపడతాం తర్వాత. అందుకని ఎప్పుడూ కూడా చిన్నదా పొన్నదా అన్నది చూడకూడదు. అదే ఈ కథలో ఉన్నటువంటి నీతి కూడా అదే. ఆ తల్లి అనుగ్రహం కలిగితే ఎంతసేపమ్మా, ఒక్క చూపు చూస్తే చాలు కదా చల్లని తల్లి.